NTR గారు మరణించిన వెంటనే ఆయన ఆత్మ కోసం నేను చాలా ప్రయత్నం చేశాను. ఆత్మతో మాట్లాడదాను మొదటిసారి ఈ సంగతిని అందరికీ చెప్తున్నాను. జీవిత రాజశేఖర్ నన్ను మద్రాసు తీసుకెళ్ళారు. తీసుకెళ్తే అక్కడ ఉమ్మద్దిని అని ఒక అమ్మాయి ఉంది, చిన్న పాప 16 ఏళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయి ఎక్కడెక్కడ ఆత్మలన్నింటినీ కూడా ప్రవేశింపజేసుకుని వాళ్ళతో ఏమి అన్నీ జరిగినాయి ఇవన్నీ కూడా చెప్తా ఉంటుంది ఆ పాప. అట్లా చాలామంది పోయిన పితరులు సంబంధించిన రహస్యాలు అవన్నీ తెలుసుకుంటూ ఉండేవాళ్ళు. నాకు మా ఆయన ఏం చెప్తారు విందామని చెప్పి నేను కూడా వెళ్ళాను ఆ పాప ఇంటికి. వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి వెంటనే NTR లాగా అయిపోయింది. అంటే ఫోర్స్ ఆయనలాగా కాలు మీద కాలు వేసుకోవటం, గడ్డం కింద ఇలా చేయి పెట్టుకోవటం, నాకైతే అసలు ఎంత భ్రమ కలిగిందంటే NTR గారే వచ్చారేమో అనుకున్నాను నేను. ఆ సందర్భంలో నేను కొన్ని ప్రశ్నలు అడిగాను కానీ ఇంకెక్కువ అడగలేకపోయాడు, దుఃఖం తన్నుకొస్తూ ఉన్నాను.